రోడ్లపై గుంతలు నాడు నేడు ప్రదర్శనను కమిషనర్ జాహ్నవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్ల మరమ్మత్తు పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేసి ప్రజా రవాణాకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ జాహ్నవి పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా వివిధ డివిజన్లలో రోడ్లపై ఏర్పడిన గుంతల రిపేరును పనుల అభివృద్ధి ఫోటోల రూపంలో కార్పొరేషన్ కార్యాలయంలో ప్రదర్శించారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ మన ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు మనము అర్బన్ లోకల్ బాడీస్ అన్నీ కూడా పాట్ హోల్ ఫ్రీ సిటీస్గాను పాట్ హోల్ ఫ్రీ యుఎల్బీస్గాను చేయాలని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో ఈ పాట్ హోల్ ఫ్రీ సిటీ ఇనిషియేటివ్లో భాగంగా మనం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మనము ఒక 7 crores వర్త్ వర్క్స్ అనేవి మనం టేకప్ చేస్తున్నాము. సో 1600 పాట్ హోల్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించి టెండర్స్ అన్ని క్వాలిఫర్ చేసి ఆల్మోస్ట్ 90% ఆఫ్ దోస్ వర్క్స్ మనం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి ఈరోజు మనం ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో మీరు నాడు నేడు వర్క్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్గా ఫొటోస్తో సహా మీరు చూడవచ్చు. అయితే మనకి ఇంకా ఒక 500 పాట్ హోల్స్ అనేవి ఇంకా మిగిలిన్నాయి. సో దానికి సంబంధించి వర్క్స్ కూడా మనము కమింగ్ 1 మంత్లో మనం టేకప్ చేస్తాము. వర్షాల కారణంగా కొంత డిలే అనేది జరిగింది, బట్ ఈ కమింగ్ 1 మంత్లో మనము ఫినిష్ చేసేస్తాము. అది మాత్రమే కాకుండా మిగిలిన ఆర్ఎన్బి ఇప్పుడు మనం టేకప్ చేసినవన్నీ కూడా కేవలం మున్సిపల్ రోడ్స్లో. సో ఆర్ఎన్బి రోడ్స్లో కూడా ఉన్న పాట్ హోల్స్ అన్నీ కూడా మనము సర్వేలాగా ఐడెంటిఫై చేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి కూడా మనం ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో వారు కూడా త్వరలో ఈ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేస్తారు. సో ఇవన్నీ మనకి కంప్లీషన్కి వచ్చే టైంకి మొత్తం నెల్లూరు కార్పొరేషన్ మొత్తం కూడా మనకి పాట్ హోల్ ఫ్రీగా మారుతుంది. అండ్ పెడెస్ట్రియన్స్కి కానీ వెహికల్ ట్రాఫిక్కి కానీ వాళ్ళెవరికి అంతరాయం కలగకుండా రోడ్స్ అన్నీ కూడా మనకి వర్షాకాలంలో కూడా నీట్గా ఉండడానికి మనం తగిన చర్యలు అనేవి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రీతమ నేత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ కమిషనర్ గారి సహాయ సహకారాలతో ఈరోజు నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లకు గాను దాదాపు 681 పాట్ హోల్స్ని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన మరమ్మతులన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి 50% వర్క్లన్నీ కూడా కంప్లీట్ అయినాయి. టోటల్ దాదాపు 3 కోట్ల రూపాయలతో ఈ ప్యాచ్ వర్క్లన్నీ కూడా నియోజకవర్గంలో చేయడం జరిగింది. బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్గోయింగ్లో ఉన్నాయి. వీలైన త్వరగా అవి పూర్తి చేసి అవే కాకుండా ఏదైతే కమిషనర్ గారు చెప్పినట్టు ఇంకా కూడా నియోజకవర్గంలో దాదాపు 300 పాట్ హోల్స్ ఉన్నాయి, దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. అది కూడా ఫేజ్ 2లో అది కూడా టేకప్ చేసి నియోజకవర్గంలో 26 డివిజన్లో ఎక్కడెక్కడైతే ఆల్రెడీ రోడ్లుండి అప్రోచ్లు లేకుండా, అదేవిధంగా ఇటీవల జరిగిన ఫ్లడ్స్కి దెబ్బతిన్నాయి కానీ వర్షాలకు దెబ్బతిన్నాయి కానీ 10 మీటర్లు 20 మీటర్లు 40 మీటర్లు 50 మీటర్లు ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా వీళ్ళని త్వరగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, శాసనసభ్యులు సేరెడ్డి గారి సూచన మేరకు, అదేవిధంగా కమిషనర్ గారు మేయర్ గారి సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా వీళ్ళని త్వరగా కంప్లీట్ చేస్తామని మీకు తెలియదు.